జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాగృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవం ఉపాస్మహే డివోషనల్ ట్రీ ప్రేక్షకులకు నమస్కారం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏంటి అని అడిగారు తిది నక్షత్రంతో సంబంధం లేకుండా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేయవని కల్పంలో చెప్పబడి ఉంది కాబట్టి అదే రోజు చేయడం చాలా మంచిది మళ్ళీ ఇందులో అడగకుండానే కొన్ని సమస్యలకు నివృత్తి చేస్తున్నాను మీకు డౌట్ రాకుండా ఏంటనంటే మరి ఆ రోజు వీలు కాకుంటే ఎలా అని అనంటే ఆ రోజు వీలు కాకుంటే తర్వాత శుక్రవారం అయినా మనం చేసుకోవచ్చు తప్పేం లేదు అంటే మరి అమావాస్య ముందు వరకు వెళ్లకుండా ఏంటి వీలు కాకుంటే అంటే ఆడవాళ్లకు ఉండే ప్రాబ్లమ్సే కావచ్చు లేకుంటే ఆ ఇంట్లో ఉన్న భర్త ఏదైనా ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళొచ్చు పిల్లలు అందరూ నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తారు అని అనుకున్నప్పుడు అలాంటప్పుడు మీరు పోస్ట్ పోన్ చేసి దాన్ని నెక్స్ట్ ఫ్రైడేకి మీరు మార్చుకోవచ్చు తప్పేమీ లేదు కానీ వీలైనంత వరకు ఏమాత్రం వీలు ఉన్నా తప్పకుండా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోండి చక్కని ఫలితాలు ఉంటాయి అలాంటి వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతంలో ఏంటి ఎందుకు చేయాలి వరలక్ష్మి వ్రతము అని అంటే మనకు ఉన్న ఏ కోరికైతే తీరాలనుకుంటున్నామో లక్ష్మీ సంపద కోసమే వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే లక్ష్మి యాక్చువల్గా నిజానికి వరాలు ఇచ్చే లక్ష్మి అనే మా అనేది కూడా ఒక అర్థమే కావచ్చు నిజానికి అసలు వరలక్ష్మి అంటే ఏంది స్వామితో కూడిన లక్ష్మి అది నిజానికి నిజమైన అర్థం అది కానీ అది దాంట్లో కాలక్రమేణా వరాలు ఇచ్చే లక్ష్మి అని కూడా ఉంటుంది ఆ వరాలు ఇచ్చే లక్ష్మి ఎప్పుడైనా ఆమె వరలక్ష్మి అనకున్నా ఏదన్నా అమ్మవారిని ఎప్పుడైనా మనకు వరాలు ఇచ్చేదే అమ్మవారు మన కోరికలు తీర్చేదే అమ్మవారు కానీ అక్కడ నిజానికి అర్థం ఏందని అంటే వరుణతో కూడిన లక్ష్మి అంటే స్వామితో కూడి ఉన్న లక్ష్మి అనేది మనకు అక్కడ అర్థం సరే ఏదేమైనప్పటికీ ఆ వరలక్ష్మి వ్రతాన్ని మీరు కనుక ఆ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత అంటే వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా చారుమతి అనే ఒక గృహిణికి ఒక ఇల్లాలకి ఈ లక్ష్మీదేవి అమ్మవారు కలలో వచ్చి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయమని చెప్పింది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఇంతమంది ఉండగా చారుమతిని ఎందుకు ఎంచుకుంది అని అంటే చారుమతికి ఉన్న లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారికే ఈ లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇది ఓపెన్ ఇది మీరు చేసే పూజతోని కాదు గుర్తుపెట్టుకోండి మీరు చేసే పూజ వలన మాత్రం ఫలితం లక్ష్మీ కటాక్షం మీకు దక్కదు లక్ష్మీ కటాక్షం దక్కాలి అనంటే లక్ష్మీ వైభవం మీకు కలగాలి అనంటే చారుమతికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మీలో ఉన్నాయి అసలు స అసలు రహస్యం ఇది సీక్రెట్ ఇది ఏదో మనం కథ చదువుకుంటూ చారుమతి గురించి చదువుకుంటూ అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ ఆ కథ అసలు ఆ కథ చదివినాము నైవేద్యం పెట్టాము అయిపోయిందని కాదు ఆ చారుమతి యొక్క లక్షణాలు కనుక మనకు ఉంటే తప్పకుండా ఆ గృహిణికి ఆ ఇల్లాలకు ఉంటే తప్పకుండా ఆ గృహము ఆ ఇల్లు వాళ్ళు అందరు కుటుంబీకులు అందరూ కూడా సుఖ సంతోషాలతో లక్ష్మీ కటాక్షంతో విరాజిల్లుతారు అంటే చ ఎంత అందమైన మంచి పేరు చూడండి చారుమతి పేరు కూడా చాలా అందంగా ఉంటుంది చారుమతి అని అంటే మంచి బుద్ధి కలది అని అర్థం అందులోనే ఉంది ఆ ఆ పేరులోనే ఆ అర్థం ఉంది ఆ అర్థం ఏ విధంగా ఉందో ఆమె ప్రవర్తన కూడా అదే విధంగా ఉంది కాబట్టి అమ్మవారు ఎవ్వరికి రాకుండా ఆమె కళలో వచ్చారు అంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు అతిథి రాగానే మనం ఏం చేస్తాము మనం వారికి భోజనము వడ్డించడము ఇవి చేస్తాం అంటే అంద మంచి మంచి కూరగా కూరగాయలు వండి వారికి కావాల్సిన అన్ని మంచి పదార్థాలు శుచిగా శుభ్రతగా వండి అతనికి మనము భోజనము పెడతాం ఆ భోజనం అతను తిన్న తర్వాత అతను హాయిగా ఒక కుర్చీలో రిలాక్స్గా కూర్చొని చాలా తృప్తిగా ఉంది అనే ముఖంలో మనం ఆ భావన చూస్తాను చూసారా ఆ భావన చూసి అతనితో అంటాడు చాలా తృప్తిగా ఉందండి మంచిగా ఉంది సంతోషంగా ఉన్నానంటాడు అంటే ఇతను ఈ తిన్న అతను అతని మన ఇంటి యజమాని ఆ ఇంటి యజమాని యొక్క గౌరవాన్ని పెంచాడు నిజంగా గౌరవం ఏ విధంగా పెరిగింది ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేయలేదే ఆయన ఊరికే ఉన్నాడు ఆయన ఆయన గౌరవం పెరిగింది ఎవరు పెంచారు ఆయన గౌరవాన్ని ఇల్లాలు పెంచింది ఇంటి ఇల్లాలు పెంచింది ఆమె లక్ష్మీ వైభవం ఎందుకనంటే ఆమె వొడ్డించిన కూరగాయలు ఆమె చేసిన కూరగాయలు ఆమె చేసిన వడ్డించిన ఆ పదార్థాలు అన్నీ ఆయన తిని సంతృప్తిగా సంతోషంగా ఆనందంగా ఉన్నాడు అంటే ఇల్లాలు చేసిన పని వలన అతని గౌరవం పెరిగింది యజమాని గౌరవం పెరిగింది అంటే దాని ఏంది ఇప్పుడు ఏ ఏమంటున్నాడు చారుమతి అలాంటిదే అంటే భర్తను అనుభవింపజేసేది అంటే భర్త అడుగుజాడలు నడిచేది భర్త మాటకు ఎదురు చెప్పేది కాదు అంటే ఎదురు చెప్పేది కాదనంటే మళ్ళీ ఇది తక్కువ ఎక్కువ చేసినట్టు కాదు అంటే భర్తకి ఏది ఇష్టమో అది చేసేది ఒకవేళ సందర్భం వస్తే భర్త తప్పు చేస్తే చెప్పగలిగేది చాలా ఏ విధంగా మృదువుగా మాట్లాడేది మంజు భాషని మంచిగా మాట్లాడేది మృదువుగా మాట్లాడేది ఆ లక్షణం ఉన్నది కనుకనే అమ్మవారు తన దగ్గరికి వచ్చింది అంటే ఏ విధంగా మాట్లాడాలి మాట దగ్గరికి చేయాలన్న మాటే దూరం చేయాలన్న మాటే మనము అంటే దగ్గరికి అంటే లక్ష్మి మన ఇంటికి వస్తున్నట్టుగా లక్ష్మీ వైభవం మనకు కలుగుతుంది దూరం చేస్తుందంటే లక్ష్మిని మనమే దూరం చేస్తున్నాం అంటే లక్ష్మి వైభవాన్ని మనం దగ్గర చేసుకోవాలి అని అంటే మన మాట కాబట్టి ఆ మృదువుగా మాట్లాడే తత్వం ఆ చారుమతి దగ్గర ఉంది వినయ విధేయతలు ఏ విధంగా మా ఆలోచించి మాట్లాడే విధానము ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అవతల వాళ్ళు నొచ్చుకుంటున్నారా లేకపోతే ఇబ్బంది పడుతున్నారా మన వలన అనేది ఇలాంటి చూసుకొని మాట్లాడాలి కాబట్టి చారుమతికి ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి అందుకోసమే అమ్మవారు ఎవ్వరి దగ్గరికి వెళ్ళకుండా చారుమతి దగ్గరికి ఎందుకు వెళ్ళింది అని అంటే ఇది కారణం అంటే ఎంతోమంది ఉన్నప్పటికీ ఎందుకు వెళ్ళిందంటే కారణం అంటే మీరు ఈ వ్రతాన్ని ఈ వ్రతం చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మీరు ఎన్ని తులసి తులసి దళాలతో అర్చన చేశాము ఎన్ని విలువ పత్రాలతో అర్చన చేశాము ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాము ఎన్ని పూలు తెచ్చాము ఎంత గ్రాండ్గా చేసాము ఎంతమందిని పిలిచాము ఎంతమందికి ఎన్ని రకాలుగా చేశాము ఇవన్నీ లక్ష్మీదేవి చూడదు ఇది వాస్తవం నేను చెప్పేది ఆ శాస్త్రం చెప్పింది చెప్తున్నాను ఇది ఏది చూడదు ఇవన్నీ చేయ చేయవద్దని అంటలేను ఇవన్నీ చేసుకుంటూ చారుమతికి కనుక ఏ లక్షణాలు కనుక ఉన్నాయో ఆ లక్షణాలు మీలో ఉండాలి అంటే మంచి వినే విధేయతలు ఉండాలి మంచి మాటగా మృదువుగా మాట్లాడే తత్వం ఉండాలి మంచి ఆలోచన విధానం ఉండాలి భర్తను గౌరవించే విధానం ఉండాలి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో ఎక్కడైతే భార్యాభర్తలు మృదువుగా మాట్లాడుకుంటారో అదే లక్ష్మీస్థానం ఇవన్నీ కాదు లక్ష్మీ స్థానం అది నెంబర్ ఫస్ట్ లక్ష్మీ స్థానం అదే అక్కడనే లక్ష్మి నిలబడుతుంది ఏ ఇంట్లో భార్యాభర్తలు కీచులాడుకుంటారో అక్కడ లక్ష్మి నిలబడమన్నా నిలబడదు అక్కడ లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు గుర్తుపెట్టుకోండిది కాబట్టి మీరు ఆ భార్యాభర్తల మధ్యన ఉండే అనుబంధము ఆ భార్యాభర్తల మధ్యన ఉండే సంతోషము ఆ మాట్లాడే విధానము అక్కడే లక్ష్మీ స్థానము అది స్థానం లక్ష్మి ఎక్కడ స్థిరంగా నివాసం ఉంటుంది ఎక్కడ ఉత్సాహంగా ఉన్నామో అక్కడ స్థిరంగా ఉంటుంది చూడండి ఒక పని చేసేటప్పుడు ఇది ఇవన్నీ శాస్త్రం చెప్పిందే ఒక పని చేసేటప్పుడు ఆ పని అవుతుందా కాదా సెకండరీ వదిలేసేయండి ఆ పని చేయవలసిన చేయడానికి కావాల్సిన మీకు ఉత్సాహం ఉంటుంది చూసినా ఆ ఉత్సాహంలోనే ఉంటుంది లక్ష్మీదేవి ఆ ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆ లక్ష్మీదేవి అను కటాక్షం మీకు ఉండి తప్పకుండా అది విజయవంతమవుతుంది ఏమవుతుందో కాదో అని మీరు నిర్వీర్యంగా నిర్లక్ష్యంగా ఏదో అని అనుకున్నారనుకోండి అక్కడ ఎట్టి పరిస్థితులు లక్ష్మి ఉండమన్నా ఉండదు ఎట్టి పరిశ్రమలు నిలబడదు కాబట్టి చూడండి ఈ లక్షణాలు మనకు ఆ లక్షణాలు ఉన్నాయి కనుకనే అక్కడ మా చారుమతి దగ్గరికి వచ్చి ఆ వ్రతం గురించి వివరంగా చెప్పింది ఇంకొక చా ఇంకొక అందమైన అద్భుతమైన రహస్యం ఏంటి అని చూడండి ఎప్పుడైతే చారుమతికి అమ్మవారు కలలో వచ్చి చెప్పారో తెల్లవారి వెంటనే ఏం చేసింది సీక్రెట్గా తను ఒక్కతే చేసుకోలేదు సీక్రెట్గా తనొక్కతే చేసుకోలేదు ఏం చేసింది వెంటనే ఫస్ట్ అందరిని పిలిచింది అందరికీ చెప్పింది అందరితోని చేయించింది ఇది చాలా అద్భుతమైన విషయం ఇది అది సద్బుద్ధి అంటారు దాన్ని అలాంటి బుద్ధి కలిగి ఉండాలి మనకు అంటే కొందరి మ మనోభావాలు చెప్తున్నాను అందరికీ ఉంటుందని చెప్పట్లేను కొందరికి అది దక్కింది అనుకోండి ఎవరికి చెప్పరు అరే నాకొక్కనికే ఉంటే సరిపోతుంది నా ఒక్కదానికి ఉంటే సరిపోతుంది అని అంటాం అలా కాదు అలా చేయలే చారుమతి ఏం చేసింది అందరినీ పిలిచింది అందరికీ చెప్పింది అందరితో చేయించింది కాబట్టి అలాంటి సద్బుద్ధి కనుక ఉంటే ఉన్న ఉన్నది కనుకనే చారుమతికి కలలో వచ్చి చెప్పింది అంటే ఇవన్నీ ఇంత మంచి గుణాలు ఉన్నాయి కనుకనే ఆ చా చారుమతికి అమ్మవారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయమని చెప్పింది కాబట్టి అలా చే పిలిచింది చేసింది అదే ప్రసాదం అదే ప్రసాదం ప్రసాదం అంటే ఏంది మన మనం తిన్న ప్రసాదము మన శరీరం లోపలికి వెళ్ళి ఆరో వంతుగా మనసుగా మారుతుంది ఆరో వంతు మనసుగా మారుతుంది ఆ మనసు మారినప్పుడు ఆ మనసు మారినప్పుడు చేయవలసిన పని కార్యము విజయవంతం అవుతుంది అంటే చేయడానికి ఒక కార్యం చేయడానికి మనకు ఒక ఉత్సాహం వస్తుంది ఒక లక్ష్మీ కటాక్షం వస్తుంది మనకు ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం వస్తుంది వచ్చి ఆ కార్యము విజయవంతమవుతుంది కాబట్టి ఆ ప్రసాదము ప్రసాదము అంటే ఏదో మనము తినే ప్రసాదము కాదు ఆ చూసిందా ఆ విషయాన్ని అందరికీ చెప్పడమే ప్రసాదం అందరికీ పంచింది ఈ విషయాన్ని ఈ విషయాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ పంచింది అది ప్రసాదము ఆ ప్రసాదాన్ని అందరూ తీసుకున్నారు అంటే అందరూ వచ్చారు చేశారు అద్భుతంగా మంచిగా అందరూ కూడా లక్ష్మీ కటాక్షానికి నోచుకున్నారు అంటే ఎందుకు చారుమతికి చెప్పింది అనడానికి ఇది అంటే ఇక్కడ అసలు విషయం చాలామంది పూజ చేసుకొని కథ చదివేసి నైవేద్యాలు పెట్టేసేసుకొని వాయనాలు ఇచ్చుకొని వెళ్ళిపోతారు కానీ అసలు సీక్రెట్ ఏంటి వ్రతం యొక్క అసలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే చారుమతికి ఉన్న లక్షణాలు ఏంటి మళ్ళొకసారి చెప్తున్నాను సద్బుద్ధి ఉండాలి మంచి వినయ విధేయత ఉండాలి మంచిగా మాట్లాడే తత్వం ఉండాలి మంచి ఆలోచన ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా కుటుంబాన్ని గౌరవించే గుణం ఉండాలి అది ముఖ్యమైన విషయం కుటుంబాన్ని ఎవరైతే గౌరవిస్తారో తప్పకుండా అక్కడ లక్ష్మీ కటాక్షం వద్దన నిలుస్తుంది అన్నీ చేసి అన్ని పూజలు చేసి ఎవరైతే కుటుంబాన్ని గౌరవించరో ఉండమన్నా ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఇదే రహస్యం ఈ విధంగా మీరు ఆ చారుమతి ఏ విధంగా చేసిందో అలా మంచి వరలక్ష్మి ప్రదానం చేయండి మంచి ఫలితాలు పొందండి సర్వే జనా సకినో భవంతు